హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 9వ స్కందంలో 4వ అధ్యాయం చదవబోతున్నాం. అంబరీషుడికి సంబంధించినటువంటి కథ అనేటువంటిది మనం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. సో ఇప్పటి వరకు కూడా మనకి ఇంతవరకు విననటువంటి కొన్ని కథలను విన్నాం. ప్రశుద్ధుడి గురించి మనం విన్నాం. ప్రశుద్ధుడి గురించి మనకి ఇంతకుముందు తెలియదు కదండి. సో ఏ విధంగా ప్రశుద్ధుడు భక్తి యోగంలో ఉండడం వల్ల తన మీద తను పూర్వజన్మలో చేసినటువంటి కర్మలే కాదు, ఈ జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ప్రభావం కూడా తన మీద ఏ విధంగా పడకుండా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఈవెన్ తన గురువు అయినటువంటి వశిష్ఠముని ఇచ్చినటువంటి శాపం నుంచి కూడా ఆయన విముక్తుడవడం అనేటువంటిది జరిగింది. ఒక ఆవును చంపినటువంటి పాపం నుంచి కూడా ఆయన విముక్తుడైపోయాడు. వశిష్ఠముని ఆవును చంపినందుకు తనని ఒక శూద్రుడుగా జన్మించాలి అనేటువంటి శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో కానీ కృషద్రుడు ఆయన చేసినటువంటి భక్తి యోగంలో ఆయన ఏ విధంగా అయితే నెలకొని ఉన్నారో మనం చూస్తే, ఆ తర్వాత ఆయన శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన ఇంకొక జన్మ తీసుకోవడం అనేటువంటిది జరగలేదు. అంటే తన గురువు ఇచ్చినటువంటి శాపం అనేటువంటిది ఫలించలేదు. ఎందుకు? ఎందుకంటే తను స్వయంగా వాసుదేవుడికి భక్తుడయ్యాడు కాబట్టి. అది చూసాం మనం. ఆ తర్వాత చవనముని గురించి మనం చూసాం. సో చవనముని వృద్ధుడైనటువంటి తన ఆశ్రమానికి వచ్చినటువంటి సుకన్య తను చేసినటువంటి అపరాధం కారణంగా చవనమునికి భార్యగా అయిపోయింది. సో చవనముని చాలా కోపిష్టి. సో అంత కోపిష్టి అయినా సరే తన తండ్రి అప్పగించినటువంటి డ్యూటీ, తన తండ్రి కోరినటువంటి పని ఏమిటి అని అంటే చవనమునికి భార్యగా ఉండడం సుకన్య తన యొక్క బాధ్యతగా భావించింది. చవనమునికి సేవలు చేస్తూ ఉంది, చాలా అనుకువతో, చాలా ఓర్పుతో చవనమునికి సేవలు చేస్తూ ఉంది. అశ్విని కుమారుల యొక్క సహాయంతో చవనముని యవ్వనుడుగా మారిపోయాడు. ఆ తర్వాత అశ్విని కుమారులకి తిరిగి ప్రతిఫలాన్ని ఇవ్వడం కోసం తను ఒక యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసి సోమరసాన్ని ఇవ్వాలి. దేవతలందరూ కూడా సోమరసాన్ని తాగేటువంటి అర్హతని పొంది ఉంటే పాపం అశ్విని కుమారులకి మాత్రం సోమరసాన్ని తాగేటువంటి అర్హత లేదు. అందుకని అశ్విని కుమారులకి సోమరసం ఇస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే చవనుడు చెప్పాడో అప్పుడు వాళ్ళు ఆ సోమరసం కోసం చవనుణ్ణి యవనవంతుడుగా చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సుకన్య తండ్రి యొక్క సహాయంతో చవనుడు యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా సోమరసాన్ని తీసుకొని ఆ సోమరసాన్ని అశ్విని కుమారులకి ఇవ్వడము అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా మనము ఇప్పటి వరకు కూడా చూసినటువంటి వృత్తాంతం. సో ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకొక కొత్త కథ స్టార్ట్ అవుతుంది. సో కొత్త కథ ఏమిటి అంటే అంబరీషుడు గురించి. మనం చాలా సందర్భాలలో అంబరీషుడిని ఒక ఉదాహరణగా తెలియచేస్తాం. అంబరీషుడు చెప్పినటువంటి మాటల్ని మనం అందరం కూడా ప్రామాణికంగా భావిస్తాం. అంబరీషుణ్ణి అనుసరించాలి అని మనం అందరం అనుకుంటాం. ఎందుకంటే తనకున్నటువంటి ప్రతి ఇంద్రియంతో కూడా భక్తియుత సేవలోనే చేపించాడు. తపో సంపన్నులైనటువంటి వ్యక్తులు కూడా సంపాదించినటువంటి శక్తులని, సామర్థ్యాలని అంబరీషుడు ఏ విధంగా సంపాదించాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ కథలో తెలుసుకుంటాం. దూర్వాసముని గురించి మనకు తెలిసిందే. దూర్వాసముని చాలా గొప్ప ముని. తనంటే గొప్ప గొప్ప రాజులకు కూడా భయం. ఎందుకంటే దూర్వాసముని శాపం ఇచ్చాడు అని అంటే ఆ శాపానికి తిరిగి ఉండదు. ఇంకా దూర్వాసమునికి పట్ల ఎవ్వరూ కూడా అపరాధం చేయడానికి భయపడతారు. దూర్వాసముని, శివుడు ఇద్దరు కూడా సోదరులు. ఓకే, శివుడు ఏ విధంగా అయితే కోపగ్రస్తుడు అవుతారో ఆ విధంగానే దూర్వాసముని కూడా కోపగ్రస్తుడు అవుతారు. అయితే దూర్వాసముని ఇక్కడ చేసినటువంటి అపరాధం కారణంగా దూర్వాసమునికి అంబరీషుడి మీద కోపం వస్తే అంబరీషుడిని భగవంతుడు ఏ విధంగా రక్షించారు అనేటువంటి విషయాన్ని మనకి ఇందులో ఉంటుంది. అంటే ఒక తపస్సులు చేసి సిద్ధులు గడించినటువంటి దూర్వాసముని లాంటి వ్యక్తుల కంటే కూడా భక్తులు మిన్నా అనేటువంటి విషయం మనకు అంబరీషుడి యొక్క కథలో చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఈ కథలో ఏముంది అనేటువంటి విషయాన్ని సారాంశంగా మనకి 4వ అధ్యాయం మొదట్లో ఇచ్చారు. అదేమిటో మనం ఒకసారి చూసి ఆ తరువాత మనము శ్లోకంలోకి వెళ్దాం. ఉషశ్రీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అంబరీషుని ఎడ దుర్వాసముని అపరాధము నడుచుట. ఈ అధ్యాయము నభగుని యొక్క, అతని పుత్రుడు నాభాగుని యొక్క భక్త అంబరీషుని యొక్క చరిత్రలను వర్ణించును. నభగుడు మనుపుత్రుడు. అతని తనయుడగు నాభాగుడు గురుకులమునందే పెక్కు సంవత్సరములు వసించెను. నాభాగుడు లేనప్పుడు మిగిలిన సోదరులు అతనికి రాజ్యభాగమును ఇవ్వక తామే ఆ సంపత్తిని పంచుకునేది. నాభాగుడు గృహమునకు తిరిగి వచ్చినంతట సోదరులు తమ తండ్రినే అతని వంతుగా ఇచ్చిరి.
కాని నాభాగుడు తండ్రి చెంతకు వెడలి సోదరుల వ్యవహారంని తెలియజేసెను. అప్పుడు అతని తండ్రి యొక్క నకుడు అది ఎంతయు మోసమని తెలిసి తెలిపి జీవిక కొరకు అతడు యజ్ఞస్థలికి వెడలి రెండు మంత్రములను జపింపవలసినదిగా చెప్పెను. నాభాగుడు తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చగా అంగీరాదిమునులు యజ్ఞమందు సమకూడిన ధనమును అతనికి ఇచ్చిరి. నాభాగుని పరీక్షించుటకు శివుడు ఆ ధనముపై తమ అధికారమును ప్రకటించెను. కాని తదనంతరము నాభాగుని స్వభావముచే మిగులు సంతృష్టి చెంది పరమశివుడు అతనికి సమస్త ఐశ్వర్యములను ప్రసాదించెను. నాభాగునికి పరమ భాగవతుడగు అంబరీషుడు జన్మించెను. అంబరీషుడు ప్రపంచ చక్రవర్తి అయినను తన ఐశ్వర్యమంతయు నశ్వరమని భావించుడి వాడు. అట్టి భౌతిక ఐశ్వర్యమును బద్ధ జీవనమున పడుటకు మూల కారణమని ఎరింగి అతడు దాని పట్ల అసంగుడై ఉండేటివాడు. ఆ విధముగా అతడు తన మనస్సును ఇంద్రియములను భగవత్ సేవలో నెలకొల్పెను. అదియే యుక్త వైరాగ్యము అనబడును. భగవత్ సేవకు అది మిక్కిలి అనువైనది. చక్రవర్తి అయిన అంబరీషుడు అమిత ఐశ్వర్యవంతుడైన కారణమున భగవత్ సేవను వైభవోపేతముగా నిర్వహించేవాడు. అందువలన ఎంతటి ఐశ్వర్యమున్నప్పటికీ అతడు భార్యాపుత్రులందు రాజ్యమునందు అసంగుడై ఉండెను. అతడు తన ఇంద్రియములను మనస్సును నిరంతరము కృష్ణ సేవలోనే నియోగించను. కనుక ఐశ్వర్యమును అనుభవించడి మాట అటుంచి మోక్షమునైనను అతడు వాంఛింపలేదు. ఒక్కప్పుడు భక్త అంబరీషుడు ద్వాదశీ వ్రతమున అవలంబించి బృందావనమున దేవదేవుని అర్చించుచుండెను. ద్వాదశి రోజు అనగా ఏకాదశి మర్నాడు అతడు ఏకాదశి ఉపవాసమునకు పారణము చేయనంతలో మహాయోగియగు దుర్వాసుడు అతిథిగా విచ్చేసెను. అంబరీషుడు అతనిని సాదరముగా ఆహ్వానించెను. అచట ఆదిత్యమును స్వీకరించుటకు అంగీకరించిన దుర్వాసుడు స్నానాధికములకై మధ్యాహ్న వేళ యమునా నదికి వెడలెను. అచట సమాధిమగ్నుడే అతడు వెంటనే తిరిగి రాలేదు. కాని పారణ సమయము గడిచిపోవుటను గమనించిన అంబరీషుడు బ్రాహ్మణుల సలహాను అనుసరించి జలమును మాత్రము గ్రహించి పారణ నియమమును నిలబెట్టెను. యోగబలముచే ఈ విషయమునెరిగిన దుర్వాసుడు మిగుల కుపితుడయ్యేను. వెంటనే అతడు వెనుకకు తిరిగి వచ్చి అంబరీషుని దూషింపసాగెను. అయినను దానితో తృప్తి చెందక చివరకు తన జట నుండి కాలాగ్నిని బోలిన ఒక అసురుని సృష్టించెను. కాని దేవదేవుడు సదా భక్త రక్షకుడై ఉండువాడు కనుక అంబరీషుని రక్షణార్థము తన సుదర్శన చక్రమును పంపెను. ఆ చక్రము వెంటనే ఆ అగ్నిమయ రాక్షసుని వధించి దుర్వాసుని వెంటపడెను. అంబరీషుని ఏడ ఈర్ష్య కలిగిన దుర్వాసుడు ఆ విధముగా పరుగులు తీయించు బ్రహ్మలోకమునకు శివలోకమునకు వెడలినను సుదర్శన చక్రం యొక్క క్రోధము నుండి తన్ను రక్షించుకుని జాలకపోయేను. చివరకు అతడు వైకుంఠమునకు వెడలి నారాయణుని శరణు జొచ్చెను. కాని వైష్ణవాపరాధిని నారాయణుడెను క్షమింపజాలడు. అట్టి అపరాధము నుండి బయటపడుటకు మనుజుడు ఏ వైష్ణవుణ్ణి తాను అపరాధమునర్చెనో ఆ మహానుభావుడే శరణు వేడవలసి యుండును. వైష్ణవాపరాధము నుండి బయటపడుటకు దీనికి అన్యమైన మార్గము లేదు. కనుక అంబరీషుని కడకేగి అతనిని శరణు వేడమని దుర్వాసునికి నారాయణుడు ఉపదేశించెను. ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈ కథలో ఏం రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనకి టూకీగా వివరించారు. అయితే యాక్చువల్గా మనువు యొక్క పుత్రుడు నభగుడు, నభగుడు యొక్క పుత్రుడు నాభాగుడు, నాభాగుడు యొక్క పుత్రుడు అంబరీషుడు. నభగుడు, నాభాగుడు, అంబరీషుడు గురించి ఇందులో రావడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా అంబరీషుడు గురించి వస్తుంది. ఈ నభగుడు, నాభాగుడు గురించి కూడా కొన్ని శ్లోకాలు, మొదటి 12 శ్లోకాల్లో కూడా నభగుడు, నాభాగుడు గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. నభగుడి యొక్క పుత్రుడైనటువంటి నాభాగుడికి ఆస్తులు ఇవ్వలేదు, తన తండ్రిని ఇచ్చారు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన చేసినటువంటి తపస్సు వలన ఆయనకి సర్వ ఐశ్వర్యాలు వచ్చేసాయి. నాభాగుడి యొక్క పుత్రుడైనటువంటి అంబరీషుడు ఐశ్వర్యాలన్నీ కూడా తృణంగా భావించేశారు. ఆయన కేవలం భక్తి యోగంలోనే ఉన్నారు. సో అంబరీషుడు ఏ విధంగా భక్తి యోగంలో ఉన్నారు? భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కంపల్సరిగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. సో ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి ఆయన పారణ సమయంలో ఏకాదశిని బ్రేక్ చేసే సమయంలో మరి ఏ విధంగా దూర్వాసమునికి కోపాన్ని కలిగించారు? దూర్వాసముని చేసినటువంటి ప్రతిజ్ఞ నుంచి ఏ విధంగా ఆయన బయటపడ్డారు? దూర్వాసముని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో వివరించనున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందరూ కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. సో మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం, డీటెయిల్ గా ఏముందో చూద్దాం. సత్యవతి మాతది. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరః కవిం. నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరః కవిం.
ब्रह्मचारिणमागतम्। ब्रह्मचारिणमागतम् పదే గోస్వామి పలికెను నభగుని తనయుడగు నాభాగుడు చిరకాలం గురుచరణ వసించను అందువల్ల అతడు గృహశాస్త్రమును స్వీకరింపడనియు వెనుకకు రాడని తలచిన వారై సోదరులు అతని భాగం ఏర్పరచకయ్యే పితృదనమును పంచుకొనిరి కాని నాభాగుడు గురుకులం నుండి వచ్చినప్పుడు తమ తండ్రిని వారు అతని భాగముగా వసగిరి. భాష్యము బ్రహ్మచారులు రెండు రకములుగా ఉండ్రు. ఒక రకం వారి ఇంటికి తిరిగి వచ్చి పెళ్లి చేసుకుని గృహస్థులు కాగా బృహద్రుతులని తెలియబడి ఇంకొక రకం వారు బ్రహ్మచర్య వ్రతం వ్రత పాలన నందే నిరంతరం కొనసాగుదురు. అట్టి బృహద్వ్రతం వ్రత బ్రహ్మచారి గురుకులము నుండి తిరిగి రాక అచట్నే ఉండి తర్వాత నేరుగా సన్యాసను స్వీకరించును. నాభాగుడు గురుకులము నుండి తిరిగి రానందున అతడు బృహద్వత వ్రతం బ్రహ్మచర్యము స్వీకరించిన సోదరులు భావించి అందువల్ల వారు అతని భాగమును కూర్చి ఆలోచింపలేదు. అతడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రిని అతని వంతుగా వారసుగయ్యి. హరే కృష్ణ. ఓకే, సో నభగుడు ఎవరండి? మనువు యొక్క పుత్రుడు. సో మనువుకు ఉన్నటువంటి పుత్రుల్లో నభగుడు కూడా ఒకడు. అయితే నభగుడికి ఉన్నటువంటి నలుగురు పుత్రుల్లో నాభాగుడు ఒకడు. ఈ నాభాగుడు గురుకులానికి వెళ్ళారు విద్యాభ్యాసం కోసం, బ్రహ్మచారిగా ఉన్నప్పుడే. జనరల్ గా ఏం జరుగుతుంది అని అంటే, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గురుకులానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తిరిగి గృహస్థ జీవనంలోకి రావచ్చు, లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్ గా సన్యాసం అయినా తీసుకోవచ్చు. అయితే చాలా కాలం నుంచి తిరిగి రాలేదు నాభాగుడు. సో గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళినటువంటి వ్యక్తి మిగిలినటువంటి సోదరులందరూ కూడా వివాహాలు చేసుకొని మిగిలినటువంటి సోదరులందరూ కూడా గృహస్థ జీవనాన్ని మొదలుపెట్టినా కానీ ఆయన తిరిగి రాలేదు. ఆయన తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులందరూ ఏమనుకుంటారు? సహజంగానే ఇక ఆయన బ్రహ్మచర్యం తీసేసుకున్నారు, అక్కడి నుంచి డైరెక్ట్ గా సన్యాసం తీసేసుకుంటారు, ఇక మళ్ళీ కుటుంబ జీవితంలోకి రాడు ఆయన, ఇంక ఎప్పటికీ కూడా గృహస్థాశ్రమంలోకి రాడు అని అనుకున్నారు. అనుకుని నభగుడు యొక్క ఆస్తిని పంచుకునేటప్పుడు నాభాగుడికి ఒక వాటా ఇవ్వలేదు. సో నాభాగుడికి వాటా ఇవ్వకుండా వీళ్ళ ముగ్గురు మాత్రమే పంచుకోవడం జరిగింది. కొంతకాలం తరువాత నాభాగుడు తిరిగి వచ్చేసాడు. మరి తిరిగి వచ్చేసినప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మేము మా వాటాలు పంచేసుకున్నాం, ఇక ఇప్పుడు నీకు ఇవ్వడానికి అవ్వదు, ఇక మిగిలిందల్లా ఎవరు అని అంటే తండ్రి మిగిలారు, తండ్రిని తీసుకో అన్నారు. తండ్రిని నాభాగుడికి వాటాగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో తండ్రిని తన వంతుగా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రస్తుత కాలంలో ఏ విధంగా అయితే అంతా నాకే కావాలి, పక్కనోడిది కూడా నాకే కావాలి, సోదరుడిది కూడా నాకే కావాలి అని అనుకునేటువంటి వ్యక్తులు ఎలా అయితే ఉంటున్నారో అలానే ఉన్నారు వాళ్ళు కూడా. అందుకనే వాళ్ళకు దక్కినటువంటిది తిరిగి ఇంకొకరికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వచ్చింది తన సోదరుడే అయినప్పటికీ, అర్హత కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ తండ్రి ఆస్తిలో వాటా పొందడానికి అర్హత ఉన్నప్పటికీ, తండ్రి ఆస్తిలో వాటా పొందడానికి మనకి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, బ్రతుకుంటే చాలు. మనం బ్రతుకుంటే తండ్రి యొక్క ఆస్తికి మనం అర్హులము. మరి నాభాగుడు కూడా బతికే ఉన్నారు, అలాంటప్పుడు నాభాగుడికి కూడా తండ్రి యొక్క ఆస్తిలో వాటా ఇవ్వాలి, కానీ అది ఇవ్వలేదు. సో ఇది యాక్చువల్గా తప్పు. తండ్రిని ఇచ్చేసి తండ్రిని ఉంచుకో, నువ్వు మిగిలిన మీ ఆస్తులన్నీ మేము ఉంచుకుంటాము అని అన్నారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం, నాభాగుడు ఏం చేశారో చూద్దాం. భ్రాతరో భరంత కిం మాహ్యం భజామ పితరం తవ. భ్రాత కిం మహ్యం భజామ భజామ పితరం తవ. త్వాం మమార్యాస్త తాభాషం తాభాక్షుర్మ పుత్రక తదాహృదా. త్వాం మమార్యాస్త తాభాక్షుర్మ పుత్రక తదాహృదా. సోదరులారా, మన తండ్రి ఆస్తిలో భాగముగా మీరు నాకేమి వనసుగిరి అని నాభాగుడు అనగా అడుగగా, మన తండ్రినే నీకు భాగముగా ఉంచితిమి అని సోదరుడు సమాధానం ఇచ్చింది. కానీ నాభాగుడు తన తండ్రి చెంతకు వెడలి, తండ్రి నా జ్యేష్ఠ సోదరులు నిన్నే నా వంతుగా వసగిరి అని పలకగా, పుత్ర వారి మోసపూరిత వాక్కులను విశ్వసింపు, నేను నీ సంపత్తిని గాను అని అతనికి తండ్రి ప్రత్యుత్తరం ఇచ్చాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో కొడుకు వెళ్ళి తండ్రిని అడిగాడు, సో జ్యేష్ఠ సోదరులు అందరూ నాకు ఇలా చేశారు, సో నాకు ఆస్తిని ఇవ్వలేదు, నిన్నే ఇచ్చారు నాకు అని చెప్తే, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు, నేను నీకు ఆస్తిని ఎలా అవుతాను, నువ్వు నేను నీకు ఆస్తిని అవ్వను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ తర్వాత శ్రీషమతరు
మూడవ శ్లోకం. హరే కృష్ణ. ఇమే అంగీరస సత్రం ఆసతే ధ్యాసు మేధస. ఇమే అంగీరస సత్ర మాసతే ద్యాసు మేధస. షష్టం షష్టుముపేత్యాహ తవే ముహ్యంతి కర్మణి. అష్టం పష్టముపేత్యాహ తవే ముహ్యంతి కర్మణి. నాభాగుని తండ్రి పలికెను, అంగీరస గోత్రికులు ఇప్పుడు మహాయజ్ఞమును నిర్వహించుచున్నారు. వారు సుమేధస్సుల్యును ప్రతి ఆరవ రోజు యజ్ఞ నిర్వహణమున మోహితులై నిత్య కర్మానుష్ఠానములో తప్పులు చేయుదురు. భాష్యము: నాభాగుడు సరళ హృదయుడు, అందువలన అతడు తండ్రి చంద్రకు వెడలగా పుత్రినియడ కరుణతో ఆ తండ్రి అంగీరస గోత్రికుల చెంతకు వెడలి యజ్ఞ నిర్వహణలో వారి తప్పిదములను సరిదిద్దుటను అతనికి జీవక సాధనగా తెలియజేశను. సో నేనైతే నీకు ఆస్తికాను అనేటువంటి విషయాన్ని తెలియజేసి అంగీరస గోత్రికులు చేస్తున్నటువంటి యజ్ఞంలో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని సవరించు అనేటువంటి విషయం చెప్పడం కోసం నాభాగుడికి తెలియచేయటం అనేటువంటి జరిగింది. అంటే ఈయనకి అంగీరస గోత్రికులు చేస్తున్నటువంటి యజ్ఞంలో తప్పులు సవరించడం వల్ల ఈయనకి ఏదో భౌతిక లాభం కలగబోతుంది. ఆ లాభాన్ని నువ్వు పొందొచ్చు. ఏదైతే ఆస్తి నువ్వు తండ్రి ద్వారా పొందాలో అది నువ్వు పొందలేనందుకు దాని యొక్క కాంపెన్సేషన్ నీకు అక్కడ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్. తాంస్త్వం సంశయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః. తే స్వర్యంతో ధనం సత్రా పరిశేషణమాత్మనః. తే స్వర్యంతో ధనం సత్రా పరిశేషణమాత్మనః. దాస్యంతి తే ధతానర్చ తథా స కృతవాన్యతాం. దాస్యంతి తే కథ దే తే అథ దానర్చ తథా స కృతవాన్ యథా. తస్మై దత్వా యాయుః స్వర్గం తే సత్ర పరిశేషణం. తస్మై దత్వా యముః స్వర్గం తే సత్ర పరిశేషణం. నాభాగుణ్ణి తండ్రి పలుకసాగాను, ఆ మహాత్ముల చెంతకు వెడలి వైశ్వదేవ సంబంధములను రెండు సూక్తములను వివరింపుము. యజ్ఞము పూర్తి కాగా స్వర్గమునకు వెడలినప్పుడు ఆ ఋషులు యజ్ఞమునందు మిగిలిన ధనమును నీకు ఇవ్వగలరు, అందువలన వెంటనే అచ్చటకు వెడలుము. ఆ విధముగా నాభాగుడు అచ్చము తండ్రి ఉపదేశించిన రీతిగానే వర్తించగా అంగీరస గోత్రీకులకు ఋషులు అతనికి ధనమునిచ్చి స్వర్గమునకు వెడలిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నువ్వు ఆ యజ్ఞంలోకి కనుక వెళ్ళి యజ్ఞంలో వాళ్ళకి కనుక సహాయం చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. సో వాళ్ళు కనుక స్వర్గానికి వెళ్ళినట్లయితే కనుక యజ్ఞ సంభారాలు ఏవైతే మిగిలి ఉంటాయో అవన్నీ కూడా నీకు ఇస్తారు. ఆ విధంగా నువ్వు ధనాన్ని ఆర్జించవచ్చు అనేటువంటి విషయాన్ని అంగీరస గోత్రీకుల దగ్గరికి వెళ్తే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తన తండ్రి అనేటువంటి నభగుడు నాభాగుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆరవ శ్లోకం. అమృతమాత తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుషః కృష్ణ దర్శనః. తం కశ్చిత్ స్వీకరిష్యంతం పురుషః కృష్ణ దర్శనః. ఉవాచోత్తరతోభ్యేత మమేధం వాస్తుకం వసు. ఉవాచోత్తరతోభేద్యా మమేధం వాసుకం వసు. పిమ్మట నాభాగుడు ఆ ధనమును స్వీకరించుచుండగా నల్లని పురుషుడొకడు ఉత్తర దిశకు నుండి వచ్చి అతనితో ఈ యజ్ఞశాల వందలి ధనమంతయు నాది అని పలికెను. హరే కృష్ణ. సో ఆ యజ్ఞంలో అలానే ఆయన సహాయం చేసి ఆ యజ్ఞం ద్వారా ఆయన వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకుంటూ ఉంటే ఉత్తర దిక్కు నుంచి ఒక నల్లగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇదంతా నాది అని అనడం అనేటువంటిది జరిగిందన్నమాట. నెక్స్ట్ ఏడవ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాధవి. హరే కృష్ణ ప్రభు. మమేధం ఋషిభిర్దత్తం ఇతి తర్హి స్మ మానవః. మమేధం ఋషిభిర్దత్తం మితి తర్విహ స్మ మానవః. స్యాన్నౌ తే పితరి ప్రశ్నః పృష్టవాన్ పితరం యదా. స్యాన్నౌ తే పితరి ప్రశ్నః పృష్టవాన్ పితరం యథా.
అప్పుడు నాభాగుడు అతనితో, ఈ ధనమంతయు నాది, ఋషులు దీనిని నా కొసగిరి అని పలుకగా ఆ నల్లని వ్యక్తి, నీ తండ్రి చెంతకు వెడలి ఈ విధానమును పరిష్కరించడము అని ప్రశ్నోత్తరం ఇచ్చెను. దాని ప్రకారము నాభాగుడు తన తండ్రిని విచారించెను. హరే కృష్ణ ప్రభుజీ దానిపట్ల. సో ఈ ధనమంతా నాది, ఋషులు దీనిని నాకిచ్చారు అనేటువంటి విషయాన్ని నాభాగుడు చెప్తే ఆ నల్లని వ్యక్తి ఏమన్నాడు అని అంటే, సరే మన ఇద్దరు పంచాయతీని నీ తండ్రి దగ్గర తెలుసుకుందాము, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి మనం సలహా అడుగుదాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు దానికి నాభాగుడు అంగీకరించి తండ్రిని అడగడం జరిగింది. శోభారాణి మాతాజీ, హరే కృష్ణ వాస్తు గతం సర్వం ఉచ్చిష్టం ఋషయ క్వచిత్. యజ్ఞవాస్తు గతం సర్వముచ్చిష్టం ఋషయ క్వచిత్. యజ్ఞవాస్తు గతం సర్వం ఉచ్చిష్టం ఋషయ క్వచిత్. యజ్ఞవాస్తు గతం సర్వముచ్చిష్టం ఋషయ క్వచిత్. చక్రుర్హి భాగం రుద్రాయ సదేవః సర్వమర్హతి. చతుర్వ్యాం భాగం రుద్రాయ సదేవః సర్వం అర్హతి. నా బాగుని తండ్రి పలికెను, దక్ష యజ్ఞ భూమిలో ఋషులు యజ్ఞం అనర్చినది అంతయు శివునికే భాగముగా అర్పించి ఉండిరి, కనుక యజ్ఞ భూమి అందలి సమస్తము నిత్యంగా శివునికే చెందినది. హరే కృష్ణ. అంటే వీళ్ళు చేసినటువంటి యజ్ఞం ఎవరి కోసం చేశారు అంటే, దేవీ దేవతల కోసం చేశారు, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చేయలేదు. ఎందుకంటే అంగీరముని యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొందాలి అనుకున్నటువంటి గమ్యము ముక్తి కాదు. వాళ్ళ యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యము స్వర్గలోకాన్ని పొందాలి అని అనుకోవడం. సో స్వర్గలోకాన్ని పొందాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు స్వర్గానికి వెళ్ళినప్పుడు నీకు యజ్ఞంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా, యజ్ఞ సంభారాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తారు అనేటువంటి విషయం. ఆల్రెడీ ఏవైతే సంభారాలు ఉన్నాయో అవన్నీ కూడా యజ్ఞంలో అర్పించేశారు. అవన్నీ కూడా యజ్ఞంలో అర్పించేశారు అని అంటే అవన్నీ ఎవరికి వెళ్తాయి? యజ్ఞం ఎవరికి ఉద్దేశించి చేశారో వాళ్ళకి చెందుతుంది. యజ్ఞం శివుడికి ఉద్దేశించి చేశారు కాబట్టి ఈ యజ్ఞంలో అర్పింపబడినటువంటి ప్రతిదీ కూడా శివుడికే చెందుతుంది. నీకు చెందదు, నా కొడుక్కి చెందదు, కాబట్టి శివుడికి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే శివుడు ఒప్పుకుంటే ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాభాగస్తం ప్రణమ్యాహ తవే శాకిల వాస్తుకం. నాభాగస్తం ప్రణమ్యాహ తవే శాకిల వాస్తుకం. ఇత్యాహ మే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదమే. ఇత్యాహ మే పితా బ్రహ్మ నిచ్చార్షా త్వాం ప్రసాదయే. నాభాగుడు శివునికి నమస్కరించి అతనితో, పరమ పూజ్యుడు దేవా, ఈ యజ్ఞశాల ఎందలి సర్వస్వము నీదే అని అని నా తండ్రి స్థిరపరిచినాడు. ఇప్పుడు నేను ఆధారముతో శిరము వంచి నీ అనుగ్రహమును వేడుకునుచున్నాను అని పలికాను. హరే కృష్ణ ప్రభుజీ. నాభాగుడు ఏం చేశారు? శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు. శివుడి దగ్గరికి వెళ్ళి యజ్ఞస్థలంలో ఉన్నటువంటి సర్వస్వం నీకే చెందింది అనేటువంటి విషయం నా తండ్రి తెలియచేశారు, కాబట్టి నేను నిన్ను శిరస్సు వంచి అనుగ్రహం కోసం వేడుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే ఇప్పుడు నువ్వు అనుగ్రహం ఇస్తే నీ యజ్ఞం అంటే నీకు సంబంధించింది, నేను తీసుకోవడానికి నీ యొక్క అనుమతి కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ యాదరణి మాతాజీ. యత్తే పితావవద్ధర్మం యత్తే పితావదధర్మం త్వంచ సత్యం ప్రభాషసే. రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పదవి కదా ప్రభుజీ, ఎత్తే అదేనా ప్రభుజీ? అవును మాతాజీ. ఎత్తే పితావదధర్మం త్వంచ సత్యం ప్రభాషసే. దధామి తే మంత్ర దృశో జ్ఞానం బ్రహ్మ సనాతనం. దదామి తే మంత్ర దృశో జ్ఞానం బ్రహ్మ సనాతనం. పరమశివుడు పలికెను, నీ తండ్రి పలికినదంతయు సత్యమే, నీవు కూడా అదే సత్యమును పలుకుచున్నావు, కనుక మంత్రజ్ఞుడు నేను దివ్య జ్ఞానమును నీకు వివరింతును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నీకు నేను దివ్య జ్ఞానాన్ని ఇస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే
దివ్య జ్ఞానం ఇంకా విలువైంది అనమాట. నీ తండ్రియే కరెక్ట్ చెప్పాడు, నీ తండ్రి చెప్పింది నువ్వు వచ్చి నా దగ్గర చెప్పావు అంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అందుకనే నేను నీకు ఒక దివ్య జ్ఞానాన్ని ఇస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ అనుపమ మాతాజీ. గృహాణ ద్రవిణం దత్తం మత్సత్ర పరిశేషితం. గృహాణ ద్రవిణం దత్తం మత్సత్ర పరిశేషితం. ఇత్యుక్త్వాన్ ఇత్యుక్త్వాన్ తర్హితో రుద్రో భగవాన్ ధర్మవత్సలః. ఇచ్చుత్వాన్ తర్హితో రుద్రో భగవాన్ ధర్మవత్సలః. ఈ యజ్ఞశేషం ఒక ధనము అంతటిని నీ కొసకుచున్నాను స్వీకరింపును అని పలికి అత్యంత ధర్మ నిరతుడగు శివుడు అంతర్హితుడయ్యను. ఓకే, సో ధనాన్ని మొత్తం నీకే ఇచ్చేస్తున్నాను, యజ్ఞశేషం ఏదైతే ఉందో అదంతా దాన్ని నువ్వే స్వీకరించు అని చెప్పేసి ఆయన శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యేత సంస్మరేత్ ప్రాతః సాయం చ సుసమాహితః. యేత సంగ్రత మహాసాయం చేసు సమూహితః. కవిర్భవతి మంత్రజ్ఞో గతిం చైవ తదాత్మనః. కవి భవతి మనోజ్ఞ గతిం చైవ తదాత్మన. ఈ చరితమును ఉదయ సంధ్యలలో శ్రద్ధగా వినువారు కీర్తించువారు నిక్కంగా విద్వాంసుడు వేద మంత్రజ్ఞుడు ఆత్మ సురక్షుడు నగును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది విన్న వాళ్ళకి వచ్చేటువంటి లాభం గురించి చెప్పారు, కీర్తించిన వాళ్ళకి వచ్చేటువంటి లాభం గురించి చెప్పారు. విద్వాంసులు వేద మంత్రజ్ఞుడు ఆత్మానుభవ దక్షుడు అవుతారు, అంటే ఆత్మానుభవంలో పురోగమించడానికి శ్రద్ధ అనేటువంటిది వస్తుంది మనకి, మనలో శ్రద్ధ పెరుగుతుంది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. ఓకే, సో ఇప్పటి వరకు కూడా మనకి నభగుడు నాభాగుడు గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ శివుడు మంత్రోపదేశం చేశారట, దివ్య జ్ఞానం అంటే శివుడు చేసినటువంటి మంత్రోపదేశం. మంత్రజ్ఞుడు అనేటువంటి శివుడు మంత్రోపదేశం చేశారు. శివుడు మంత్రోపదేశం చేస్తే ఏం చేస్తారు? శివుడు ఏ మంత్రం ఉపదేశం చేసినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? మళ్ళా భూలోకానికి రావడం జరిగింది, జన్మ మృత్యు జర వ్యాధులు పడాల్సిందే, శాశ్వతమైన ధామం పొందరు. ఆహా, శివుడు మంత్రోపదేశం చేశారట. శివుడు మంత్రోపదేశం, శివుడు కృష్ణ భగవాన్ మంత్రం, కృష్ణ భగవాన్ మంత్రం, శివుడు గురువు, శివుడు గురువు మాతాజీ. శివుడు పరంపర కూడా ఉంది, రుద్ర సాంప్రదాయం, అది కూడా ప్రామాణిక సాంప్రదాయం. శివుడి ద్వారా మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్తారు. కాబట్టి ఈయనకి శివుడే మంత్రోపదేశం, అంటే మనం శివుడి దగ్గరికి వెళ్తే శివుడు మనల్ని విష్ణు దగ్గరికి కలుపుతారు అనమాట ఈ విధంగా. సో ఈయన మంత్రోపదేశ అంటే ఇప్పుడు ఈయన యజ్ఞం వల్ల కలగాల్సినటువంటి లాభం కలగడమే కాకుండా ఈయనకి కృష్ణుడి దగ్గరికి చేరుకోవడానికి అవసరమైనటువంటి మంత్రాన్ని కూడా ఇచ్చేశారు. అంటే ఒక గొప్ప గురువు ఇలా చేస్తారనమాట. ఓకే, సో భౌతిక లాభం తీర్చడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా పురోగమించేలా చేస్తారు. అందుకనే నాభాగుడు ఇతర సోదరుల కంటే కూడా అదృష్టవంతుడు. యాక్చువల్గా ఇతర సోదరులందరికీ ఆస్తులన్నీ వచ్చాయి, నాభాగుడికి కేవలం తండ్రే వచ్చారు. అయినా సరే వాళ్ళకంటే ఈయన ఎక్కువ అదృష్టవంతుడు, ఎందుకంటే ఈయనకి రావాల్సిన ఆస్తి వచ్చింది, ఈయనకు పొందాల్సిన మోక్షం కూడా వచ్చేస్తుంది శివుడికి మాధ్యమం ద్వారా. ఓకే, అంత గొప్పవాడు అనమాట నాభాగుడు. అందుకనే మనకి చూడటానికి ఏదో కోల్పోయాము అన్నట్లు మనకు కనిపించినా కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం వేరే ఏదో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ, శ్రీదేవి మాతాజీ మీ చదువు. హరే కృష్ణ ప్రభు. నాభాగాదంభరీషో భూ నాభాగాంధరాంభరీషో అభూన్ మహాభాగవతః కృతి. నాభాగాదంబరీషో అభూన్ మహాభాగవత కృతి. నాస్పృశ దృష్మ నాస్పృ
नास्पृश्य ब्रह्म शापोपि यम न प्रतिहतः क्वचित्। नास्पृशद् ब्रह्म शापोपि यम न प्रतिहतः क्वचित्। ఆ నాభాగునికి అంబరీషుడు జన్మించను. అతడు మహాభాగవతుడు, సుకృతివంతుడైన ఇంగని అమోఘుడగు బ్రాహ్మణునిచే తప్పింపబడినప్పటికీ ఆ శాపము అంబరీషుని స్పృశింపజాలకపోయింది. థ్యాంక్ యూ ప్రభుత్వ హరి కృష్ణ. సో ఆ నాభాగుడు, ఏ నాభాగుడ గురించి అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము, అంటే శివుడి ద్వారా వరాన్ని పొందారు, ఆయన కొడుకు అంబరీషుడు. ఇప్పుడు చూడండి, నాభాగుడు శివుడు ద్వారా మంత్రదీక్ష తీసుకున్నారు కాబట్టి నాభాగుడు వైష్ణవుడు అయిపోయాడు. నాభాగుడు వైష్ణవుడు అయిపోయాడు కాబట్టి నాభాగుడు పుత్రుడైనటువంటి అంబరీషుడు కూడా వైష్ణవుడు అయిపోయాడు. ఓకే, నాభాగుడికి అంబరీషుడు జన్మించడం అనేటువంటి జరిగింది. ఆయన మహాభాగవతుడు అయ్యారు. అలాంటి మహాభాగవతుడు బ్రాహ్మణుడితో శపింపబడ్డాడు. అయితే అయినా సరే ఆ బ్రాహ్మణుడి యొక్క శాపము అంబరీషుడిని కనీసంగా తాకను కూడా తాకలేదు, ఏమీ చేయలేకపోయింది. అది ఏమిటో ఇప్పుడు మనము వినబోతున్నాం. నెక్స్ట్ మల్లీశ్వరి మాతాజీ. భగవన్ శ్రీ రాజోవాచ. రాజోవాచ భగవన్ శ్రోతుం ఇచ్చామి రాజర్షేస్తస్య ధీమతః. బ్రాహ్మణోత్తమ అంబరీషుడు నిక్కమ్మగా మహానుభావుడు, సచ్చరిత్రుడు అయి ఉన్నాడు. అతనిని గూర్చి నేను వినగోరుచున్నాను. అప్రతిహతమగు బ్రాహ్మణ శాపము అతనిపై ప్రభావమును చూపజాలకపోవట పరమాశ్చర్యకరము కదా. ఇక్కడ రాజోవాచ అంటే పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. అంబరీషుడు మహానుభావుడు, సచ్చరిత్రుడు అని నేను ఇంతకు ముందే విన్నాను. అంబరీషుడు చాలా గొప్పవాడు అనేటువంటి విషయం మేము విన్నాము. కానీ ఒక బ్రాహ్మణుడు శాపం నుంచి విముక్తి పొందడము అంటే చిన్న విషయం కాదు. అయితే బ్రాహ్మణ శాపం కూడా ఆయనకి ప్రభావితం చూపలేకపోవడము అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి నాకు తెలియచేయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు. ఒక శుద్ధ భక్తుడు గురించి అంటే, ఒక బ్రాహ్మణుడు శాపం కూడా పనిచేయలేదు ఒక వ్యక్తి మీద అంటే ఆ వ్యక్తి స్వయంగా భగవంతుడి యొక్క శరణులో ఉన్నాడు అని అర్థం. భగవంతుడి యొక్క శరణులో ఉన్నటువంటి వాళ్ళకి గ్రహాల ప్రభావం ఉండదు, తర్వాత నక్షత్రాల ప్రభావం ఉండదు, జ్యోతిష్య ప్రభావం ఉండదు, బ్రాహ్మణుల ప్రభావం ఉండదు, ఋషుల శాపాల యొక్క ప్రభావం ఉండదు, దేని ప్రభావం ఉండదు భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి. కాబట్టి ఆయన అంత గొప్ప భక్తుడు, ఆయన గురించి పరీక్షణ్ మహారాజు అడగడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు గొప్ప భక్తుడు కాబట్టి, ఇంకోటి సుఖదేవ గోస్వామి గొప్ప భక్తుడు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చర్చ కేవలం భక్తులకు సంబంధించిందే అయి ఉంటుంది. కాబట్టి అంబరీషుడు గురించి ఇంకా చెప్పు అని అడుగుతున్నారు పరీక్షణ్ మహారాజు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. సత్యవతి మాతాజీ. శ్రీ శుకవాచ. శ్రీ శుకవాచ. అంబరీషో మహాభాగః సప్తద్వీపవతి మహీం. అంబరీషో మహాభాగః సప్తద్వీపవతి మహీం. అవ్యయాం చ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. అవ్యయాం చ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్ స్వప్న సంస్థుతం. మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్ స్వప్న సంస్థుతం. విద్వాన్ విభవ నిర్వాణం తమో విశతి యత్ పుమాన్. విద్వాన్ విభవ నిర్వాణం తమో విశతి యత్ పుమాన్. సుఖదేవ గోస్వామి పలికెను, పరమ భాగ్యశాలి యొక్క అంబరీషుడు సత్వదీప సమన్వితమగు ప్రపంచంపై శాసనమును అక్షయముకు అనంతమైన సంపదను పృథ్వీ యందు సమృద్ధిని సాధించను. అట్టి స్థానము దుర్లభమైనప్పటికీ దాన్ని అతడు పట్టించుకోలేడు. ఏలైనా అట్టి ఐశ్వర్యం భౌతికమైనది అని అతడు ఎరిగి ఉండెను. స్వప్నం వల్ల అట్టి సంపద చివరకు నశించే తీరును. ఆ భక్తుడు అట్టి ఐశ్వర్యమును పరిచినప్పుడు అధికారికంగా తమో గుణమునందు నిమగ్నుడగనే ఆ రాజు ఎరిగి ఉండెను.
గారి భాష్యము. భక్తునికి భౌతిక ఐశ్వర్యము తుచ్చమైనది, కానీ ఆ భక్తునికి అది బంధ కారణమగును. ఏలయనగా భౌతికమైనది అయినను నశ్వరమని భక్తుడు భావించగా ఆ భక్తుడు తాత్కాలికముగా నామ మాత్రము సుఖమే సర్వస్వమని తలచి ఆత్మానుభవము పదమును మరచును. కనుక ఆ భక్తునికి భౌతిక ఐశ్వర్యము ఆధ్యాత్మికోన్నతి మార్గమున, అభక్తునికి ఆ భౌతిక ఐశ్వర్య ఆధ్యాత్మికోన్నతి మార్గమున అయోగ్యత అగును. హరే కృష్ణ ప్రభుజీ. సో అంబరీషుడి యొక్క గొప్పతనం గురించి మనకి సుఖదేవ గోస్వామి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. సో ఏం తెలియజేస్తున్నారు అని అంటే, అంబరీషుడు గొప్ప రాజు, ప్రపంచం మీదనే శాసనం చేసేసారు. అంటే ఒక రాజు అంటే ఒక దేశానికి మాత్రమే రాజు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి రాజు ఆయన. సమస్త భూమండలాన్ని పాలించారు, తనకున్నటువంటి సంపద అక్షయం, తరగనంత అన్నమాట. పృథ్వీ అంతా కూడా సమృద్ధిగా ఉండడానికి అవసరమైనటువంటి పాలన చేశారు ఆయన. అంత గొప్పవాడైనటువంటి అంబరీషుడు యొక్క మనసులో భావం ఎలా ఉంది అని అంటే, తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం అంతా కూడా తృణంతో సమానంగా చూశారు. ఎందుకంటే ఇదంతా కూడా నశ్వరము అని అనుకున్నారు, ఇదంతా కూడా శాశ్వతం కాదు, నశించిపోయేది అని అనుకున్నారు ఆయన. ఇది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తుడు ఆలోచించేటువంటి విధానం. ఒక భక్తుడు కానటువంటి వ్యక్తి కొంచెం ఉంటేనే నేను ఎంతో గొప్పవాణ్ణి అని ఫీల్ అవుతాడు. ఒక భక్తుడైనటువంటి వ్యక్తికి ఎంత ఉన్నా కానీ ఇదంతా కానీ నశ్వరము, ఇది ఏమీ లేదు విలువ అని అనుకుంటాడు. అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. అయితే అంబరీషుడు ఇలా అనుకున్నాడు కాబట్టి, భగవంతుడి భక్తుడు కాబట్టి ఇలా అనుకుంటాడు. భగవంతుడి భక్తుడైనటువంటి వానికి సమస్త ఐశ్వర్యాలు దొరుకుతాయి. ఏ వ్యక్తి యొక్క భావం అయితే భౌతికమైనటువంటి సంపద ముఖ్యం కాదు, భౌతికమైనటువంటి సంపద కేవలం భగవంతుడి యొక్క సేవలోనే వాడాలి అని అనుకుంటారో, అలాంటి వ్యక్తికి సర్వస్వం ఇచ్చేస్తారు భగవంతుడు. ఏ విధంగా అంబరీషుడికి సమస్త లోకాలలో పాలించేటువంటి, సమస్త భూమండలాన్ని పాలించేటువంటి అధికారాన్ని. సో ఈ పృథ్వీ మొత్తాన్ని పాలించగలిగి పృథ్వీ మొత్తానికి ప్రభు అయినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ నాకున్నదంతా విలువలేనిది అనేటువంటి భావనలో ఉన్నారు కాబట్టి ఆయనకు అంత ఐశ్వర్యం అనేటువంటిది వచ్చింది. ఎవరైతే భౌతికంగా అంటే లౌకికంగా ఉంటారో, ఎవరైతే అభక్తులో, అలాంటి వాళ్ళు భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి కూడా అర్హులు కాదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. భౌతికమైనటువంటి ఐశ్వర్యానికి కూడా అభక్తులు అర్హులు కాదు. ఓకే, సో నెక్స్ట్ 17వ శ్లోకం. వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు. హరే కృష్ణ ప్రభుజీ. వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు. ప్రాప్తో భావం పరం విశ్వం యేనేదం లోష్ట్రవత్మవస్మృతుం. ప్రాప్తో భావం పరం విశ్వం యేనేదం లోష్ట్రవత స్మృతం. అంబరీషుడు దేవదేవుడకు, వాసుదేవునికి, అతని భక్తులకు, సాధు పురుషులకు పరమ భక్తుడై ఉండెను. అట్టి భక్తి కారణమున అతడు సమస్త విశ్వమును గులకరాయి వలె తుచ్చముగా భావించెను. హరే కృష్ణ ప్రభు. సో ఆయన స్వయంగా దేవాది దేవుడైనటువంటి వాసుదేవునికి భక్తుడు, కృష్ణునికి భక్తుడు. వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు. సో భగవంతుడుగా భావించారు వాసుదేవుణ్ణి. అలాంటి భగవంతుడికి భక్తుడైనటువంటి వ్యక్తి ఒక గొప్ప సాధువు. అందుకని ఆయన సమస్త విశ్వాన్ని పొంది ఉండి కూడా ఆ సమస్త విశ్వాన్ని కూడా ఒక గులకరాయితో సమానంగా భావించారు. ఎందుకంటే వాసుదేవుడి యొక్క భక్తి ముందు భౌతికమైనది ఏదైనా సరే ఒక గులకరాయితోటే సమానము అని అనుకున్నారు. సో అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మనం చదువుదాం 18 నుంచి 20వ శ్లోకం వరకు. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. సవై మన కృష్ణ పదారవిందయో. సవై మన కృష్ణ పదారవిందయో. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. కరౌ హరేర్ మందిరమార్జనాదిషు. కరౌ హరేర్ మందిరమార్జనాదిషు. శృతిం చకారాచ్యుత సత్కతోదమే. శృతిం చకారాచ్యుత సత్కథోదయే. ముకుందలింగాలయ దర్శయనే దృశౌ.
मुकुन्दलिङ्गालय दर्शने दृशो तद्भ्रत्यघात्रास्पर्शेङ्घसङ्गमम् तद्भृत्य गात्रास्पर्शे असङ्गमम् गृणञ्च अङ्गसङ्गमम् गृणञ्च तत्पादसरोजसौरभे ग्राणञ्च तत्पादसरोजसौरभे श्रीमातुलस्या रससां रसनां तदर्पिते श्रीमत्तुलस्या रसनां तदर्पिते पादौ हरे क्षेत्रपदानुसर्पणे पादौ हरेः क्षेत्रपदानुसर्पणे शिरो ऋषिकेशपदाभिवन्दने शिरो ऋषिकेशपदाभिवन्दने कामञ्च दास्येन तु कामकाम्यया कामञ्च दास्येन तु कामकाम्यया यतोत्तमश्लोकजनाश्रयारति यथोत्तमश्लोकजनाश्रयारतिः हरे कृष्ण प्रभुजी అంబరీషుడు మనస్సును శ్రీకృష్ణ పాదారవింద ధ్యానమునందు వాక్కులను ఆ దేవదేవుని గుణకీర్తనమునందు కరములను హరిమందిర మార్జనము కలందు అందు కరణములను శ్రీకృష్ణుడు పలికిన పలుకులను లేదా శ్రీకృష్ణ గురించి పలికిన వాక్కులను వింటయందు నియోగించను. ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుని ఆర్చామూర్తిని శ్రీకృష్ణ మందిరములను మధుర బృందావనం వంటి శ్రీకృష్ణ స్థానములను దర్శించుటయందు నెలకొల్పెను. అతడు స్పర్శను కృష్ణ భక్తులను స్పృశించుటయందు ఘ్రాణమును భగవదర్పితమగు తులసీదళములను ఆగ్రాణించుటయందు రసనమును భగవత్ ప్రసాదమును ఆస్వాదించుటయందు పాదములను హరిమందిర క్షేత్ర పర్యటమునందు తిరమును శ్రీహరిచంత మొక్కుటయందు కోరికలను హృషికేశుని సేవయందు 24 గంటలు నిలిపెను. నిజమునకు స్వీయేంద్రియ భోగమునకు అతడేదీను కోరలేదు. సర్వేంద్రియములను అతడు భగవత్ సంబంధముకు కార్యక్రమంలో నిలిపి భక్తి యోగమును నెలకొనెను. కృష్ణానురక్తిని పెంపొందించుకొని భౌతిక వాంఛల నుంచి పూర్తిగా బయటపడుటకు ఇదే మార్గము. భాష్యము భగవద్గీత 7.1 ఎందు శ్రీకృష్ణ భగవానుడు మయ్యాసక్త మనాపాత యోగం యుంజన్మదాశ్రయ అని ఉపదేశించెను. అనగా మనుజుడు భక్తి యోగమును భక్తి నేతృత్వమును గాని సాక్షాత్తుగా దేవదేవుని నిర్దేశమును గాని నిర్వహింపవలనని ఇది సూచించుచున్నది. కాని గురుదేవుని నిర్దేశం లేకుండా తనంతట తానే శిక్షణను బడయుట అసాధ్యము. కనుక శ్రీల రూప గోస్వామి ఉపదేశానుసారము ప్రామాణికుడు గురుదేవుని ఆశ్రయించుట భక్తిని మొట్టమొదటి కార్యము. అప్పుడు గురుదేవుని శిష్యుని సర్వేంద్రియములు కృష్ణ సేవలో నెలకొన్నట్టుగా శిక్షణనుసుగను. భగవద్గీత 7.1 ఎందే శ్రీకృష్ణుడు అసంశయం సమగ్రమాం యదా జ్ఞాససి తచ్చును అని కూడా పలికెను. అనగా ఎవడేని భగవంతుని సంపూర్ణంగా తెలుసుకున్న గురినచో భక్త అంబరీషుని అనుసరించుచు శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమును ఖచ్చితంగా పాటింపవలను. ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అని చెప్పబడినది. భక్తి అనగా ఇంద్రియములన్నింటినీ ఇంద్రియాధీశుడు శ్రీకృష్ణుని సేవలో నియోగించుట అని భావము. ఆ దేవదేవుడే ఋషికేశుడు అచ్యుతుడు అని పిలువబడును. ఈ నామములు ప్రస్తుత శ్లోకములలో ప్రయోగింపబడినవి. అచ్యుత సత్కదోతీయే ఋషికేశ పదాభివందనే అచ్యుతుడు ఋషికేశుడనిడి నామములు భగవద్గీత యందు వాడబడినవి. శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా పలికిన కృష్ణ కథయే భగవద్గీత. శ్రీమద్ భాగవతం నందు సర్వస్వము కృష్ణ సంబంధముననే వర్ణితం అయినందున అది కూడా కృష్ణ కథయే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో అంబరీషుడి యొక్క జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయం మనం చూస్తే ఒక శుద్ధ భక్తుడు ఎలా జీవిస్తారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంబరీషుడిని చూడటానికి ఆయన ప్రపంచ చక్రవర్తి. అంటే మనందరం కూడా చాలా మంది బిజీ బిజీగా లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. సో మనందరికీ ఉన్నటువంటి కొద్దిపాటి ఉద్యోగాలను మనం చేసుకుంటూ కూడా మనకి భక్తి చేయడానికి సమయం లేదు అని అంటాం. ఎలాంటి భక్తి యోగంలో ఉండడానికి కూడా మనందరికీ కూడా సమయం ఉండదు. కేవలం ఒకసారి టెంపుల్కి రాండి అంటే కూడా టెంపుల్కి రావడానికి కూడా సమయం ఉండదు. ఇక్కడ కీర్తన జరుగుతుంది రాండి అంటే కూడా సమయం ఉండదు. భాగవతం చదువుదాం రాండి అంటే సమయం ఉండదు మనందరికీ. కానీ ఎందుకు మనందరికీ సమయం ఉండదు అంటే మనందరం కూడా లైఫ్లో బిజీగా ఉన్నాం. మనం చేస్తున్నటువంటి పనులు చాలా గొప్ప పనులు. మనం చేస్తున్నటువంటి పనులు చాలా విలువైనవి. అంతకంటే విలువైన పని భాగవతం చదవడం కాదు అనేటువంటి భావనలో మనం ఉంటాం. మరి మనకంటే బిజీగా తక్కువగా ఉన్నారా అంబరీషుడు? ఒక ఇంటికి పెద్దమైనటువంటి మనమే అంత బిజీగా ఉంటే ప్రపంచం మొత్తాన్ని పాలించే వ్యక్తి ఇంకెంత బిజీగా ఉండాలి?
అంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా తాను భక్తి యోగంలో నిలబడి ఉన్నాడు అనేటువంటి విషయం ఆయన జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలోనే ఉపయోగించాడు. ఎందుకు? భగవంతుడు ఇంద్రియాధీశుడు కాబట్టి తనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాధీశుని యొక్క సేవలోనే ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని ఆయన అనుకున్నారు. అందుకనే తన కళ్ళతోటి కేవలం భగవంతుడి యొక్క అర్చామూర్తిని, భగవంతుడి యొక్క మందిరాలని, పుణ్యక్షేత్రాలని చూడటానికే ఉపయోగించారు. తన చెవులతోటి కృష్ణ కథను మాత్రమే విన్నారు, తన ముక్కుతోటి కేవలం తులసిని, తులసి యొక్క స్మెల్ను చూడటానికి ఉపయోగించారు. తన నాలుకతోటి భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తినడం కోసం ఉపయోగించారు. తన చేతులతోటి అక్కడ ఉన్నటువంటి మందిరాల యొక్క ఆలయాలని శుభ్రం చేయడానికి ఉపయోగించారు. తన కాళ్ళతోటి పుణ్యక్షేత్రాలకు తిరగడానికి ఉపయోగించారు. ఈ విధంగా తనకున్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని కూడా కృష్ణ సేవలోనే ఉపయోగించగలిగినటువంటి భక్తుడు అంబరీషుడు. సో భక్తుడు అన్ని వదిలేయాలా, భక్తుడు సన్యాసం తీసుకోవాలా, భక్తుడు భౌతికమైనటువంటి కర్మలు ఉండవా అని అనుకునేటువంటి వాళ్ళకి అంబరీషుడిని చూస్తే తెలుస్తుంది, అందరు అంబరీషుడు శుద్ధ భక్తుడు. అంబరీషుడికి మించినటువంటి భక్తుడు గురించి చెప్పడానికి కూడా అంత గొప్పగా ఆయన భక్తిని సాధన చేస్తున్నారు. ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో ఉపయోగించడమే భక్తుడు. భక్తి అంటే ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో ఉపయోగించడమే. మరి అంబరీషుడు చూడడానికి భౌతికంగా కనిపించినా కానీ తన ఇంద్రియాలన్నీ భగవత్ సేవలోనే ఉన్నాయి, కాబట్టి ఆయన శుద్ధ భక్తుడు. సో ఈ విధంగా చేయడము అనేటువంటిది కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో తెలియచేసేశారు. దాన్ని ఆచరించి చూపించినటువంటి విషయాలన్నీ కూడా మనకి భగవద్గీతలో భక్తుల యొక్క కథల్లో మనకి వివరింపబడతాయి. అంటే భగవద్గీతలో, సారీ, భాగవతంలో భక్తుల యొక్క కథలలో మనం తెలుసుకోవచ్చు. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఏమైతే చెప్పారో తన భక్తులు అదే ఆచరిస్తారు, అంబరీషుడు కూడా అదే ఆచరించారు. సో భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పారు, మయ్యాసక్త మనఃపార్థ యోగం యంజన్మదాశ్రయ. అంటే భక్తి యోగంలో భక్తుడిని ఉండాలి, భక్తులందరూ కూడా భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. తర్వాత సో కృష్ణ సేవలో నెలకొనే విధంగా శిక్షణ పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు కూడా అదే చెప్పారు, నేను చెప్తున్నటువంటి భక్తి యోగ విధానాన్ని విను అని అన్నారు. దాని అంతటికీ కారణం ఏమిటి, మనం ఏ విధంగా మన ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడమే భక్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడం. సో దీన్ని కృష్ణుడు విను విను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే శ్రవణం చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం కూడా ఏం చేయాలి, భాగవత శ్రవణం చేయాలి, భగవద్గీత శ్రవణం చేయాలి. ఎందుకంటే భగవద్గీత స్వయంగా భగవంతుడే బోధించారు కాబట్టి దాన్ని వినడం కూడా భక్తి యోగమే. భాగవతం అనేటువంటిది భక్తి యోగాన్ని ఆచరించేటువంటి భక్తుల యొక్క కథలు కాబట్టి దాన్ని శ్రవణం చేయడం కూడా భగవద్గీత కృష్ణ కథే. భగవద్గీత అయినా కృష్ణ కథే, భాగవతమైనా కృష్ణ కథే. అంటే కేవలం భగవంతుడు చెప్పింది మాత్రమే కృష్ణ కథ అవదు, భగవంతుడి భక్తుల గురించి కూడా వినేది కూడా కృష్ణ కథే. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తుల కథలో కృష్ణుడే నిండి ఉంటారు కాబట్టి భగవంతుడి యొక్క భక్తుల కథను వింటే కూడా కృష్ణ కథను విన్నట్లే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నది. అలాంటి అంబరీషుడు పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు. ఇది కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే తన ఇంద్రియాలన్నిటి, తన భౌతికమైనటువంటి కర్మలు చేస్తూ కూడా ఇంద్రియాలన్నిటి కూడా భగవత్ సేవలోనే ఉపయోగించాడు కాబట్టి ఆయన పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి కథ కూడా కృష్ణ కథే అవుతుంది. ఆ కథనే మనం ఇప్పుడు వినబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో 21వ శ్లోకం నుంచి మనము రేపు చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.